అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుదాం. వాడవారనే విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షలతో వాడవారనే విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షలతో వేచి కనిపెట్టుచున్నానయ్యా ఏసయ్యా వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా చప్పట్లు కొడుతూ నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో మీరు పాడండి వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం అందరము కలిసి ఈ పాట పాడుతుండగా ప్రభుని గణపరుదాం మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడు వారిన నేలకై ఎదురు చూచుచున్నానయ్యా స్తోత్రం ప్రభు నామానికే మహిమ మోకాళ్ళపై వేచితి కన్నుల పర్యంతమై వీడువారిన నేల వానకై ఎదురు చూచిన చందమై అవునయ్యా ఎదురు చూస్తున్నామయ్యా మోకాళ్ళపై వేచితి కన్నీల పర్యంతమై వీడువారిన నేల వానకై ఎదురు చూసిన చందమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా ఏసయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా చప్పట్లు కొడుతూ నీ రాక కోసమై కడబూర శబ్దముపై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై అయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడుదామందరం వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం త్వరలో ఆయన రాబోతున్నాడు మనలందరినీ ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు అక్కడ వేదన లేదు అక్కడ రోగము లేదు ఎప్పుడు ఆనందమే నన్ను సిద్ధపరచండి అయ్యా రాజు అయి నువ్వు రావాలని నీకోసం ఎదురు చూచే నీ నేత్రములు మాకు అనుగ్రహించయ్యా లేఖనములను చూచితి
కోరుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి నువ్వు చెప్పిన సూచనలన్నీ నెరవేరాయ్యా లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి తండ్రి రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నా యేసయ్యా రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా ఆమేన్ నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడుదామా వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో ఆఖరి చరణం స్తోత్రం నీతి కొరకై ఎదురు చూస్తున్నా గుడబాచును పోలిన ఆత్మదాహముతో నుండి లాడుచున్నానయ్యా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా చప్పట్లు కొడుచు యేసయ్య సన్నిధిలో మనం ఆనందిద్దాం మనలో ఆయన రాబోతున్నాడు మేఘ వాహనం మీద ఆయన మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు నీటి కొరకై వేచిన గూడబాటును పోలిన ఆత్మదాహము తోడనిండి అల్లాడుచున్నానయ్యా అవును తండ్రి అందరము కలిసి రెండోసారి మీరు కూడా నీటి కొరకై వేచిన గూడబాటును పోలిన ఆత్మదాహము తోడనిండి అల్లాడుచున్నానయ్యా లోకబంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా నా యేసయ్యా లోకబంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా నీ రాక కోసమై నీ రాక కోసమై కడబూర శబ్దముకై ఆమే నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై గ్లోరి నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరం కలిసి వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పాడాలి నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై
పడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో ఈ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా గుడబాతును పోలిన మీకోసమే ఎదురు చూస్తున్నామయ్యా చప్పట్లు కొడుతాను నామాన్ని గణపరుదాం హల్లెలూయా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రియబిడ్డలందరికీ ఆశీర్వాదం కలుగునట్లు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అత్యల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఈ అల్పుణ్ణి మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని వచ్చిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి ఆమేన్. కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ లైవ్ వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచెప్పుకుంటున్నామండి. ఈ మంచి సమయంలో మనలందరినీ ఈ విధంగా సమావేశపరిచి మనం ఏకీభవించి దేవుణ్ణి ఇలా కలిసి దేవుణ్ణి స్తోత్రించే మహాభాగ్యాన్ని ఈ అమూల్యమైన ఈ అవకాశాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ మనం నిండు మనసుతో గొప్ప దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన ఘనపరుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా మరి చక్కని అవకాశం దేవుడు మన సంఘానికి ఇచ్చారు. ఈ కరోనా వైరస్ వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఇది శ్రమే. అయితే ఈ శ్రమ కాలంలో ప్రతిరోజు యేసయ్యతో ఒక గంట ఇలా గడిపే అవకాశాన్ని దేవుడు ఈ ప్రశాంత వేళ మనకిచ్చారు. మరి ఈ శ్రమను కూడా మనం ఆశీర్వాదంగా మార్చుకుంటున్నాం ఈ సమయంలో. ప్రస్తుతం శ్రమ మీకు మాకు అందరికీ శ్రమ. ఇది కేవలం ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఇది ఒక శ్రమకాలమే. అయితే ఈ శ్రమకాలాన్ని మన పూర్వీకులైన భక్తులు శ్రమకాలాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్నారు. శ్రమను ఆశీర్వాదంగా మార్చుకున్నారు, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్నారు. ఈ రోజున ఇది ఒక శాపం కావచ్చు, ఇది ఒక శ్రమ కావచ్చు, ఈ కాలంలో మనం దేవునితో మనం గడుపుతున్న ఈ ప్రశాంత వేళ, ఈ ప్రశస్తమైన సమయం మన శ్రమను మన శోధనను మనకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నిశ్చయంగా ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మరి ఈ లైవ్ ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు పంచివ్వబోతున్నారు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలున్న వారు మీ గ్రంథాలు తెరిచి ఈ శ్రమ కాలంలో మన రియాక్షన్ ఎలా ఉండాలి, ఈ శ్రమకాలం శ్రమ సమయంలో ఉన్నాం మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అదొక్కసారి అపోస్తలుడైన పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలిస్తే మనందరికీ సుపరిచితమైన లేఖనం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా తీయండి. క్రొత్త నిబంధనలో 214వ పేజీ నంబర్ 214వ పేజీ నంబర్ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ మాటలు మనం పరిశీలిస్తే శ్రమకాలంలో అది మనకు ఎలా ఆశీర్వాదం తెచ్చుతుంది, శ్రమకాలంలో మన రియాక్షన్ ఎలా ఉండాలి, అది ఈరోజున మనం నేర్చుకుంటున్నాం. చూడండి, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఈ మాటలు మనం పరిశీలిస్తే నశించిపోయే సువర్ణం బంగారం అది నశించిపోయేది, అలాంటి నశించిపోయే ఆ సువర్ణమే అగ్నిలో దాన్ని పెట్టి ఎంత పుటమి వేస్తే అంతా దాని విలువ పెరిగిపోతుంది, అంతది అమూల్యమైనదిగా మార్చబడుతుంది, దాని వాల్యూస్ అన్నీ పెరిగిపోతున్నాయి, దాని లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దానిలో ఉన్న మస్టు కానీ దానిలో ఉన్నది ఏదైనా లోపం ఉంటే అదంతా కొట్టుకెళ్ళిపోయి అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది.
ఆ శుద్ధ సువర్ణంగా మార్చబడిన దానికి క్యారెట్స్ పెరిగిపోతాయి. అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి మార్కెట్లో పెడితే దాన్ని పోటీపడి మరీ దాన్ని కొనుక్కుంటారు. అంటే దాని వాల్యూ పెరిగిపోయిందన్నమాట. నశించిపోయే ఈ సువర్ణమే అగ్నిలో పొటం వేస్తే దాని వాల్యూస్ పెరుగుతున్నాయి కదా. అగ్ని లాంటి శ్రమలో ప్రపంచం ఉంది ప్రస్తుతానికి. అగ్ని లాంటి శ్రమను అనుభవిస్తున్నాం. నిజంగా ఈ కరోనా వైరస్ కేవలం ఇది ఒక వ్యాధిని కలిగించే వైరస్ మాత్రమే కాదు, ఈ వైరస్ వలన ఆర్థిక సంక్షోభానికి వెళ్ళిపోతుంది దేశం. దేశం వెళ్ళిపోతుంది, రాష్ట్రం వెళ్ళిపోతుంది, ప్రతి కుటుంబం వెళ్ళిపోతుందండి. ఆర్థికంగా సతికిల పడిపోతుంది పరిస్థితులన్నీ. ఈ కరోనా వైరస్ వల్ల పనులన్నీ ఆగిపోయినాయి, వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి, అన్ని రంగాలు దెబ్బతినేసినాయి అండి, అన్నీ దెబ్బతినేసినాయి. జీవత్యవాళ్ళగేదో బతుకున్నాం అన్నట్లుగా బతుకున్నాం, కానీ అన్ని రంగాలు దెబ్బతినేసి మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది. భయంకరమైన శ్రమకాలం అండి ఇది. అయితే ఈ భయంకరమైన ఈ శ్రమకాలంలో మనం గడుపుతున్నామే ఈ గంట, ఇది నిజంగా చాలా ప్రశస్తమైనది. ఈ గంట మాత్రమే కాదు, ఇలాంటి గంటలు ఈ రోజంతట్లో మీరు చాలాసేపు గడిపే ఉండుంటారు. హల్లెలూయా. నిజంగా ఈ శ్రమ సమయంలో మనం దేవునితో గడుపుతున్న ఈ ప్రశస్తమైన సమయం, దేవునితో మనం ప్రార్థనలో గడుపుతూ ఉండగా అది మనం ఆశీర్వాదంగా మార్చుకుంటున్నాం. ఏమవుతుందో చెప్పనా, మన విశ్వాసం ఈ శ్రమల వలన ఇంకా సువర్ణంగా మార్చబడుతుంది. అంటే ఇంకా దాని వాల్యూస్ ఇంకా చూడండి, అక్కడ అంటున్నాడు అంతకంటే ఎంతో అమూల్యమైన మీ విశ్వాసం అంటున్నాడు. ఈ శోధనల ద్వారా, ఈ శ్రమల ద్వారా మీ విశ్వాసం చాలా అమూల్యమైనది కదా. ఈ అమూల్యమైన విశ్వాసం ఇంకా ఇంకా దాని వాల్యూస్ పెరిగిపోతున్నాయి, దాని వాల్యూస్ పెరిగిపోతున్నాయి. ఎందుకు ఈ మాటలు మీ మధ్య నేను పంచుకుంటున్నానంటే, శ్రమ ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది, శ్రమ ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. మన పూర్వీకులైన భక్తులు వాళ్ళందరికీ శ్రమ పెట్టాడు, శ్రమ ద్వారా వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. శ్రమలలో వారి విశ్వాసంలో పడిపోలేదు, కానీ విశ్వాసంలో అభివృద్ధి పొందారు. ఎగ్జామినేషన్స్ అంటారు, పిల్లలకు ఎగ్జామినేషన్ అనేది పెట్టింది వాళ్ళని డిమోట్ చేయడానికి కాదు, ప్రమోట్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, అంటే వాళ్ళ లెవెల్ని పెంచడానికి ఒక పరీక్ష పెడుతున్నారు. ఈ శ్రమ అనేది మనందరికీ ఒక పరీక్షగా మనం ఎంచుదాం. ఇది మన నాశనానికి వచ్చింది కాదు, ఇది మన అభివృద్ధికి వచ్చింది. మనల్ని దేవుడు నెక్స్ట్ లెవెల్కి దేవుడు అభివృద్ధి పొందించబోతున్నాడు, మన వాల్యూస్ దేవుడు పెంచబోతున్నాడు. ఎలాగండి మొత్తం అతలాకుతలం అయిపోతుంది అని మీరు అనుకోవచ్చు. ఏమంటే శ్రమకాలంలో ప్రస్తుతం మనకు అలాగే ఉండొచ్చు, కానీ శ్రమలు తీరిపోయిన తర్వాత తుఫాను చల్లారిపోయినట్టుగా, గాలి తుఫాన్లన్నీ చల్లారిపోయినట్టుగా, ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వల్ల కలిగిన వినాశనం అంతా కొన్నాళ్ళకు చల్లారిపోబోతుంది. అది ఎన్ని దినాలు దేవుడు డిసైడ్ చేస్తాడో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పలేరు, చీఫ్ మినిస్టర్ గారు చెప్పలేరు. వాళ్ళు మనలాంటి మనుషులే, పరిస్థితిని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ పరిస్థితులన్నిటినీ చక్క పెట్టగలిగిన వాడు, అంతా సృష్టి అంతా ఆయన ఆధీనములో ఉంది, ప్రపంచమంతా ఆయన ఆధీనములో ఉంది. ఈ మంచి సమయంలో మన విశ్వాసం లెవెల్ పెరగాలి. విశ్వాసం ఎప్పుడైతే మనం అభివృద్ధి పొందామో ఆటోమేటిక్గా మన ప్రభువు అన్ని రంగాల్లో మనం అభివృద్ధి పొందించబోతున్నాడు, విశ్వాసములో మనం అభివృద్ధి పొందించబోతున్నాడు. చూడండి అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. అంటే ఈ శ్రమలు మనకి ఏం కలగజేస్తాయంట, మనకు మెప్పు కలగజేస్తాయంట, మనకు మహిమ కలగటానికి కారణమైందంట, ఘనత కలగటానికి కారణమైందంట. మన పూర్వీకులైన భక్తులను ఒక్కసారి మనం పరీక్షిస్తే, బైబిల్ గ్రంథంలో యోసేపుకు చాలా చాలా కష్టాలు వచ్చినాయండి. కష్టాలు తన నాశనానికి అనుకోలేదు, కష్టాలలో తను సీరియస్గా భక్తి చేశాడు, భక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నాకే ఎందుకు వచ్చింది, అన్నలందరూ బాగానే ఉన్నారు కదా, నా ఒక్కడికి ఎందుకు ఇంత భయంకరమైన కష్టం వచ్చింది, అందరూ సుఖంగానే తండ్రితో తల్లితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, దేశ ప్రజలంతా బాగున్నారు, నేను ఒక్కడినే దేశం కానీ దేశానికి వచ్చేసి ఈ బానిస బ్రతుకు బ్రతుకుతున్నా, నేను ఒక్కడినే జైలు పాలైపోయి చెప్పకూడదు తింటున్నా, నేను ఒక్కడిని భయంకరమైన నిందలు అవమానాలు అనుభవిస్తున్నా, నాకెందుకు ఇలా అయింది, నాకెందుకు ఇలా అయిందని తనలో తాను పిక్కొని పిక్కొని బాధపడలేదు. ఈ రోజు ఇక్కడ ఈ శ్రమను అనుభవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో మీరు నలిగిపోయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది నా జీవితం, ఎందుకు ఇలా దెబ్బతినేశాను, పరిస్థితులన్నీ ఎందుకు పరిస్థితులు ఇప్పుడు తాడే పామే కరుస్తున్నంతగా నా పరిస్థితులు ఎందుకు మారిపోతున్నాయని మీలో మీరు నలిగిపోవచ్చు ఈ శ్రమకాలంలో.
ప్రభు పెరట దైవజనుడిగా నేను చెప్తున్నాను యోసేపు ఆ శ్రమల కాలంలో సీరియస్ గా తన భక్తి చేసాడు విడవకుండా దేవుణ్ణి సేవించాడు అలా సేవించిన కారణాన యోసేపును కొలది కాలం ఆ శ్రమలు అనుభవించిన తర్వాత యోసేపును దేవుడు హెచ్చించాడు మెప్పు తీసుకొచ్చాడు యోసేపుకు ఘనపరిచాడు యోసేపును యోసేపును దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు ఎంత గొప్పగా అంటే ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడు ఏ దేశములైతే అవమానాలు పాలయ్యాడు ఏ దేశాలైతే నిందల పాలయ్యాడు అదే దేశానికి రాజుగా దేవుడు హెచ్చించాడు ఆ దేశములో అద్భుతమైన పరిపాలన అంతకుముందు ఎవ్వరూ చేయలేనంత అద్భుతమైన పరిపాలన ఆయన రాజుగా ఉండి చేశాడు చచ్చిపోయే వరకు 80 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన చేశాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక యోసేపుకు శ్రమ కలుగుట మేలయ్యింది ఈ రోజున శ్రమ కలుగుట మనకు మేలయ్యింది గ్యారెంటీ అది మనకు మెప్పు తేబోతుంది ఈ శ్రమల తర్వాత మన సంఘ బిడ్డలందరూ నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ వారికి మెప్పు కలగబోతుంది వారికి ఘనత కలగబోతుంది దానికే కారణం ఆ కారణమే ఎందుకంటే ఈ టైంలో మనందరం ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం ఎక్కువగా దేవునితో గడుపుతున్నాం ఎక్కువగా వాక్యంతో గడుపుతున్నాం ఎక్కువగా దేవుల్లో విశ్వాసంలో ఎదుగుతున్నాం మన విశ్వాసానికి పరీక్ష విశ్వాసంలో మనం ఇంకా ఆణిముత్యంలాగా అమూల్యమైన విశ్వాసంలో మనం పెరిగిపోతున్నాం ఇప్పుడు మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది విశ్వాసంతో మన స్థితిగతులు మారుస్తున్నాడు ఒక కష్టం ఒక శ్రమ అది రావటం వల్ల మరి యోసేపు జీవితంలో మరి ఒక గొప్ప రాజు స్థాయికి దేవుడు హెచ్చించాడు ఏ కష్టం లేని వాళ్ళ అన్నలు వాళ్ళంతా ఆ కూలి పని చేసుకుంటూనే ఉన్నారు ఆ గొర్రెలు కాసుకుంటూనే ఉన్నారు ఆ బాధలు పడుతూనే ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఆ బాధలు పడుతూనే ఉన్నారు కొలది కాలంలో వాళ్ళ కరువులోకి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు చాలా కష్టంలో గెలిపోయారు చాలా కష్టంలో గెలిపోయారు ఆ టైంలో మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సహాయం చేయాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ యోసేపే ఉన్నాడు అంటే యోసేపుకు కష్టం వచ్చింది ఆ కష్టం అతని భక్తి ద్వారా అతని విశ్వాసంలో అభివృద్ధి పొందడం ద్వారా ఆ కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్నాడు ఏ కష్టం వద్దు ఏ కష్టం మాకు రాదు ఏ కష్టం మాకు అక్కర్లేదు అనుకున్నా మరి వాళ్ళ అన్నలందరూ మాత్రం అన్నలందరూ బాగున్నామని అనుకుంటున్నారు వాళ్ళు బాగున్నామేమో వాడు అక్కడే పోయాడు అని బాగున్నామన్న వాళ్ళందరూ వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు కానీ వాళ్ళ కళ్ళ ముందు బాగలేదు కష్టాలు కష్టాలు అబ్బా భయంకరమైన కష్టాలు అనుకున్న యోసేపు మాత్రం అభివృద్ధి పొందాడు ఎంత అభివృద్ధి అంటే నేను అనుకున్నాను 100 times పెరిగి వచ్చాడు ఒక్కసారి ఏది ఒక్క ప్రమోషన్ కాదు ఆయనకి 100 times ప్రమోషన్ వచ్చింది అంటే ఇది అతని మెప్పుకు అతని ఘనతకు అది కలగటానికి కారణమైంది బైబిల్ గ్రంథం ఎలా మనం బైబిల్ గ్రంథంలో భక్తులను మనం పరిశీలిస్తే ఒక యోబుకు కష్టాలు వచ్చినాయి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఈరోజు చూస్తున్న మీకు కూడా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి మరి దెబ్బల్లో ఎందుకు నాకే వస్తుందని మీలో మీరు నలిగిపోతున్నారేమో ప్రదేవుని బిడ్డలారు ప్రభు పేరు చెప్తున్నాను యోబుకు వచ్చిన కష్టాల్లో యోబు భక్తి విడిచిపెట్టలేదు యోబు ప్రార్థన విడిచిపెట్టలేదు మరి ఎక్కువ భక్తి చేశాడు భార్య కూడా అంటుంది ఎందుకయ్యా దేవుడో దేవుడు అంటావు ఎందుకయ్యా ఇంకా యథార్థత యథార్థత అంటావు ఎందుకయ్యా ఈ భక్తి ఒక సావరాదు నువ్వు ఆ దేవుని తిట్టి సావరాదు అని చెప్పి ఎందుకు దేవుని తిట్టమంటానంటే ఇన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆదుకోలేదేంటయ్యా ఇన్ని కష్టాలు వచ్చినా నువ్వు సాయం చేయలేదేంటి నువ్వే విధంగా నాకు ఆదుకోలేదేంటి అని ఆ దేవుడిని తిట్టి తిట్టి చచ్చిపోరాదు నువ్వు ఇంకా దేవుడు ఇంకా ప్రార్థన ఇంకా స్తుతి ఇంకా యథార్థత అంటున్నావు ఎందుకయ్యా నువ్వు అని యోబును ఆ విధంగా ఆ భార్య కూడా అనే పరిస్థితి స్నేహితులు కూడా అతను అనే పరిస్థితి అందరూ తను అవమానపరిచారు కానీ అతను ఫీల్ అవ్వలేదండి ఏది నాన్న ఫీల్ అవ్వద్దు నలిగిపోవద్దు ఈ కష్టాలు మన అభివృద్ధికి వచ్చినాయి విశ్వాసంతో నమ్మండి అలాంటి విశ్వాసపు అభివృద్ధి దేవుడు మనకు అనుగ్రహించిన గాక విశ్వాసంలో అభివృద్ధి పొందండి ఈ కష్టాలు మీ నాశనానికి వచ్చినాయి కాదు ప్రత్యేకంగా మన సంఘ విశ్వాసాలందరికీ ప్రభు పేరట దైవజనునిగా చెప్తున్నాను దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ఈ కష్టాలు మన నాశనంకి వచ్చినాయి కాదు ఈ కష్టాల వలన దేవుడు మన అభివృద్ధి తేబోతున్నాడు మనల్ని గణపరచబోతున్నాడు ఇవి మనకే కాదు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఇది ఒక ఆశీర్వాదకరమైన దేవుడు ప్రవచనంగా దేవుడిస్తున్నాడండి మన క్రైస్తవ సంఘాలకు దేవుడు ఈ సమస్య ద్వారా ఈ కష్టాల ద్వారా ఒక అభివృద్ధి పదములోనికి దేవుడు తేబోతున్నాడు ఇది దేవుని పేరట ఆయన దాసునిగా ప్రకటిస్తున్నాను నేను హల్లెలూయా 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 ప్రే దేవుని బిడ్డలారా మీరు నమ్ముతున్నారు నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమే సాధ్యమన్నాడు మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక అన్నారు ఇప్పుడు స్క్రీన్ ముందు కూర్చొని ఏమైతే మీరు విశ్వసిస్తున్నారో మీరు విశ్వసించిన ప్రకారం నా యేసయ్య మీ అందరి జీవితాల్లో ఆయన చేయబోతున్నాడండి హల్లెలూయా ఈ వాగ్దానం మీరు వినకుండా చేయాలని సప్లై డౌన్ అయిపోయింది అయినా సరే మీరు లైవ్లో ఉన్నారు అందుకే ఈ వాగ్దానాన్ని ప్రభు ద్వారా మీరు పొందుతున్నారు ఇది ప్రభు వాగ్దానం ఇచ్చినందులకు చప్పట్లు కొడుతూ ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అయ్యా నిజంగా ఈ శ్రమల ద్వారా ఒక యోసేపును అభివృద్ధిలోకి తీసుకెళ్లారు ఈ శ్రమల ద్వారా యోబును ఒక అభివృద్ధిలోకి తీసుకెళ్లారు నా జీవితంలో కూడా మీరు చేయబోతున్నారు నేను నమ్ముతున్నానని ప్రభు సన్నిధులు అందరూ
చెప్పాల్సిందిగా విశ్వసించాల్సిందిగా ప్రభు పాట మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని బైబిల్ గ్రంథంలో మరొక మాట మీకు నేను గుర్తు చేస్తాను. యోబు యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట అన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని. శోధన సహిస్తే, అలా శోధన సహించు వాడిని అదృష్టవంతుడిగా చేస్తాడు, ధన్యునిగా అదృష్టవంతునిగా చేస్తాడు. ఏంటండి ఈ అదృష్టం? ఒక యోసేపుకి వచ్చిన అదృష్టం, ఒక యోబుకు వచ్చిన అదృష్టం మనకు దేవుడు ఈ శ్రమ ద్వారా ఇవ్వబోతున్నాడు, అదృష్టవంతునిగా చేయబోతున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన ఆ కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, ఈ శ్రమ ద్వారా దేవుడు మనకేం చేయబోతున్నాడు, శ్రమ మనకేం చేయబోతున్నాడు. మీకు చక్కని మాట నేను గుర్తు చేస్తాను. 91వ కీర్తనలో 15వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, ఆ శ్రమ నుండి ఆ శ్రమను విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదను. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, శ్రమలో మనకు తోడుంటాను అంటున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఈ శ్రమ కాలంలో మన దేవుడు మనకు దగ్గరగా వచ్చాడండి. మన దేవుడు మనకు దగ్గరగా వచ్చాడు, తోడుగా వచ్చాడు. నమ్మండి, ఏమండి మన దేవుడు ఈ శ్రమకాలంలో దూరంగా లేడు, మనకి దూరంగా లేడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 6వ వచనంలో అక్కడ అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింతపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, మన గురించే చింతపడుతున్నాడు. 40వ కీర్తనలో ఆఖరి వచనంలో అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతని ప్రభు నన్ను తలస్తున్నాడు. ఆయన నన్ను గురించి తలస్తున్నాడు. ఈరోజు శ్రమలో ఉన్న మన గురించి ఆయన తలంపులో ఉన్నాడండి. అయ్యో బిడ ఈ శ్రమలలో మన అందరికీ చాలా మందికి మన సంఘంలో 90% రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితులు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడితే కానీ రాత్రికి భోజనం చేసే అవకాశం లేదు. బయటికి మాత్రం పచ్చగా కనిపిస్తున్నారు మన సంఘ సభ్యులంతా, కానీ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కాయా కష్టం చేసుకోవాలి. అంత కష్టం చేస్తేనే వారు పోషించబడతారు. నెలంతా కష్టం చేస్తేనే వారి ఇంటిలో అద్దె కట్టడానికి, పాల బిల్లు కట్టడానికి అన్నిటికీ దాదాపు 15 రోజుల నుండి పనులు లేవు. 15 రోజుల్లో బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఏ పని లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకొక 15 రోజులు ఎలాగా? ఈ నెల పరిస్థితి ఏంటి? మనలో చాలా మంది నలిగిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల వెనుక దేవుని గొప్ప సంకల్పం ఉంది. ఈ శ్రమ కాలంలో దేవుడు మీకు తోడున్నాడు. నమ్మండి, దేవుడు మీకు తోడున్నాడు. మిమ్మల్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు, శ్రమ నుండి విడిపించి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చునుగాక. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చడానికి ఈ శ్రమను మన మీదకు పంపించాడు. హల్లెలూయా. శ్రమలో తోడుండే దేవుడు. షడ్రక్ మేషక్ అబద్నెగోకి శ్రమ వచ్చింది, తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు, కానీ అగ్ని మంటలు వాళ్ళని ఏమీ చేయలేదు. కారణం ఏంటో చెప్పన, వాళ్ళ అగ్నిగుండానికి వెళ్లే ముందు, వాళ్ళకంటే ముందు అగ్నిగుండంలోకి ప్రభు వెళ్ళాడు. ఆయన కృప అలా ఆవరించింది వారిని. ఎప్పుడైతే ఆయన కృప ఆవరించిందో, అగ్నిగుండంలో వేసేస్తున్న వాళ్ళని అలా ఆయన కృపతో అలా వాళ్ళని అట్రాక్ట్ చేశాడు, అలా పట్టుకున్నాడు. అసలు వాళ్ళ వెంట్రుకలు కాలిన వాసన కూడా రాలేదంట, అగ్ని వాసన కూడా వాళ్ళ శరీరానికి అంటలేదంట, వాళ్ళ వస్త్రాలు కాయలేదంట. ఏం జరిగింది? అగ్ని చేసింది ఏంటంటే కాళ్ళకి చేతులకు కట్టేసిన కట్లు మాత్రం కాల్చేయగలిగింది, కానీ వారి వస్త్రాలు కాలలేదు, వారి వాసన కూడా రాలేదు, అగ్ని వాసన కూడా. ఎంత గొప్ప కాపుదల! కారణం దేవుడు వారికి తోడున్నాడు. లిటరల్లీ అందరూ చూశారండి ఈ మాట. రాజు అంటున్నాడు, అరే వాళ్ళు ఎంతమందినో మనం వేసింది, ముగ్గురు రాజా, ఎవరా పేర్లు చెప్పండి. షడ్రకు మేషకు అభ్యర్థులకు. అరే నాలుగో వాడు ఉన్నాడురా, వాళ్ళ దేవుళ్ళలాగా ఉన్నాడురా, దేవదూతలాగా ఉన్నాడు, చూడరా నిజం. అందరూ చూశారు, అరే నలుగురు కనిపిస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు పైనుండి పిలుస్తున్నాడు, అరే షడ్రకు అయ్యా అయ్యా నేనే, అరే మేషకు అరే నేనే అయ్యా, అరే అభ్యర్థులకు అయ్యా నేనేనయ్యా, అరే పైకి రండిరా పైకి రండిరా. పైకి వచ్చారండి. ఆ పైకి వచ్చిన తర్వాత వాళ్ళని టెస్ట్ చేసి ఆశ్చర్యపోతున్నాడు రాజు. దేవుడు అంటే మీ దేవుడు రా, మీ దేవుడు నిజంగా మీకు తోడుండే దేవుడు రా, మీ దేవుడు నిజంగా మిమ్మల్ని రక్షించగలిగే దేవుడు రా, దేవుడు అంటే మీ దేవుడు రా అంటే. ఒక్కసారి ఈ మాటలు మనం పరిశీలిస్తే మన దేవుడు శ్రమలో ఉన్న మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, శ్రమలో ఉన్న మనకు తోడుగా ఉండే దేవుడు, శ్రమలో ఉన్న మనకు తోడుగా ఉన్న దేవుడు. ఈ రోజున ఈ శ్రమ కాలంలో మీరు ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నారు, మీరు ఎక్కువ దేవునితో గడుపుతున్నారు, మీరు ఎక్కువ వాక్యంలో గడుపుతున్నారు, మీరు ఎక్కువ స్తుతించడంలో గడుపుతున్నారు. ఎందుకంటే లాక్డౌన్, అది 11 గంటల తర్వాత ఇక మళ్ళీ రేపొద్దున 6 వరకు అవకాశం లేదు. మీరు ఈ విలువైన సమయాన్ని ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎక్కువ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ టైం వేస్ట్ చేయకుండా ఎక్కువగా మీరు ఈ విధంగా గడిపితే ఖచ్చితంగా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. శ్రమల కాలంలో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఈ శ్రమ నుండి విడిపించి మనల్ని గొప్ప చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు.
సెడ్రక్ మెషక్ అభ్యర్థనకొని శ్రమల తర్వాత వారిని పొజిషన్ మార్చాడు వారి స్థితి మారిపోయింది దానియేలుకు సింహాల గుహలో పడేస్తే ఆ శ్రమ తర్వాత దానియేలు పొజిషన్ మారింది దానియేలు పొజిషన్ మారింది ఈ రోజున ఈ శ్రమల వెనకాల ఇవన్నీ ఈ లాక్ డౌన్ అయిపోయిన తర్వాత డే బై డే మనల్ని కొద్ది దినాల్లోనే దేవుడు మన పొజిషన్స్ మార్చబోతున్నాడు మనల్ని హెచ్చించబోతున్నాడు మన దేవుడు నమ్మిన వాళ్ళంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి హల్లెలూయా 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 ఈ శ్రమలు మన నాశనానికి వచ్చినవి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మన నాశనానికి వచ్చినవి కాదు ఈ పరీక్ష అది ఏ పరీక్ష వచ్చినా సరే వాళ్ళని డిమోట్ చేయడానికి రాలేదు కానీ ఆ పరీక్షలు మనం ఇంతకు వరకు చాలామంది మీలో డిగ్రీస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో చాలామంది పై చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఎన్ని పరీక్షల్లో మీరు నిలబడితే ఆ స్థాయికి వచ్చారు ఇప్పుడు గర్వకారణంగా చెప్తున్నారు నేను ఎంత చదివానని అంటే పరీక్షలు లేకుండానే మీరు ఆ స్థాయికి వెళ్ళారా మనకి పరీక్షల వలన మన స్థాయి దేవుడు పెంచబోతున్నాడు మనల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు మనల్ని దేవుడు గణపరచబోతున్నాడు మన స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు కనుక ఈ శ్రమ మనకు మేలవుతుంది కనుక ఈ శ్రమ కాలంలో మనం ఎలా ఉండాలి మన కర్తవ్యం ఎలా ఉండాలి మనం ఏం చేయాలి ఈ శ్రమ కాలంలో కొద్ది నిమిషాలు అది కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను దయచేసి ప్రశాంత వేళ ఇంకొక 5 నిమిషాలు మీ టైం తీసుకున్నాను ఏమనుకోవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను ఎబ్రిల్కి రాసిన పత్రికలో 13వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు మీకోసం చదువుతున్నాను చూడండి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ఆయన ఏమంటున్నాడో చూడండి నిన్నేమాత్రము విడువను నిన్నెన్నడును ఎడబాయను ఆయనే చెప్పాను కదా చెప్పాడా ఇందాక అంటున్నాడుగా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని నిన్నేమాత్రము విడవను నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా అయితే ఇప్పుడు మనమేం చెప్పాలి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను దేనికి నరుమాత్రులు నాకేం చేయగలరు దేనికి నేను భయపడను నాకు ఆయన తోడున్నాడు అని గొప్ప ధైర్యముతో మంచి ధైర్యముతో ఈ మాట చెప్పాలి ఒక మాట చెప్పండి మీరంతా ఇప్పుడు స్క్రీన్ ముందే కూర్చొని మీ ఇళ్లలోనే కూర్చొని ఉన్నారు ధైర్యంతో ఈ మాట చెప్పండి నిన్నేమాత్రము విడువను నిన్నెన్నడను ఎడబాయను అని ఆయన చెప్పెను కదా కనుక ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట ప్రభువు నాకు సహాయుడు చేయిపైకి తనండి మాట ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రులు ఈ కరోనా వైరస్ నన్నేమి చేయగలదు ధైర్యంతో చెప్పండి మీరు చెప్పిన ప్రకారం దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరచునుగాక చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చేద్దాం హల్లెలూయా 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 ఒక్కసారి ఒక్క పేజ్ వెనక్కి తిప్పండి అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 35వ వచనం మాట మనం చూస్తాం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీ ధైర్యం విడిచిపెట్టొద్దు దానికి ప్రతిఫలంగా ఏం కలగబోతుంది చెప్పన గొప్ప బహుమానం మీకు కలగబోతుంది మీ ధైర్యం విడిచిపెట్టొద్దు ధైర్యంగా మాట్లాడండి ఆర్థిక ఇబ్బందులకు ధైర్యం చెడిపోవద్దు అనారోగ్యానికి ధైర్యం చెడిపోవద్దు ఏదో అయిపోతుందని ధైర్యం చెడిపోవద్దు ధైర్యంగా ఉండండి సంగమా ప్రియ దేవుని పిల్లలారా ధైర్యంగా ఉండండి ఇప్పుడు ధైర్యంగా ఈ సమస్యలో మనం ఉండగలిగితే ఇదిగో ఇక్కడ అంటున్నాడు మీకు బహుమానం ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు హల్లెలూయా ఈ టైంలో ధైర్యం చెడిపోతే ఏమైతే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 10వ వచనం అంటాడు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగానివాడు అయిపోతావు చేతగాంతనం అయిపోద్ది ఇన్నాళ్ళు భక్తి చేసి ఇంత భక్తి చేసి ఇంటిని కలబడి చచ్చినట్టుగా చేతగానం అయిపోతాం ఏమండి మనం శ్రమ దినాన కృంగిపోతే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నాకే జరిగింది ఎందుకు ఇలా అయిపోయింది ప్రపంచ పరిస్థితి అని కృంగిపోవద్దు శ్రమ దినాన ధైర్యంగా ఉందాం ఆయన తోడున్నాడు ఆయన ఏ రోజు మనల్ని విడిచిపెట్టాడు ఈ కరోనా నన్నేం చేయగలదు లేకపోతే ఈ శ్రమ లేకపోతే ఈ ఆర్థికం నన్నేం చేయగలదు అని గొప్ప ధైర్యంతో ఈ మాట చెబుతూ ఆయన నాకు తోడున్నాడని ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అలా ధైర్యం విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉంటే ఆయన అంటున్నాడట దానికి ప్రతిఫలంగా గొప్ప
గొప్ప బహుమానం ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను ఇంకొక చిన్న మాట గుర్తు చేసి నా మాటలు నేను ముగించబోతున్నాను. అదేంటంటే కీర్తనకారుడు కోరవ కుమారులు ఈ శ్రమ సమయంలో తమ ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నారో అదొక్కసారి మీకు గుర్తు చేసి ముగిస్తాను. 42వ కీర్తన ఒక్కసారి చూడండి దయచేసి. కీర్తన గ్రంథం 42వ కీర్తన 5వ వచనం ఒక్కసారి మనం చదువుదామా? అది 5వ వచనంలో ఒకసారి మనం చూస్తాం, 15వ వచనంలో కూడా ఒకసారి మనం చూస్తాం. అదే మాట ఏంటి ఆ 5వ వచనం చూడండి. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ప్రియ దైవ జనాంగమ, ఈ మాటలు గుర్తు చేసుకోండి. ఈ సమయంలో మనం ఇంకా స్తుతిద్దాం, ఇంకా స్తుతిద్దాం. ఏమని చెప్పాలి? ధైర్యంతో ఈ మాట చెబుదాం. నా ప్రాణమా, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నాలో అలా సతికిల పడిపోతున్నావు, ఎందుకు నాలో అలా కరిగిపోతున్నావు, ఎందుకు నాలో అలా తొందరపడుతున్నావు. దేవుడు లేడా? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన మన రక్షణకర్త, ఆయన నా దేవుడు అని చెబుతూ ఇంకా స్తుతిస్తూ ఇంకా స్తుతిస్తూ ఉంటే ఈ శ్రమల పైన మన దేవుడు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ కాలంలో ఆయన మనకు సహాయముగా ఉండబోతున్నాడు, ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు, శ్రమ నుండి మనల్ని విడిపించబోతున్నాడు, శ్రమలో మనల్ని గొప్ప చేయబోతున్నాడు. ఈ శ్రమ మన నాశనానికి వచ్చింది కాదు, మరలా చెప్తున్నా మన అభివృద్ధికి వచ్చింది, మన ఆశీర్వాదానికి వచ్చింది. ఈ శ్రమలో మనల్ని విశ్వాసములో దేవుడు బలపరచ బోతున్నాడు, ఈ శ్రమలో మనల్ని విశ్వాసములో భక్తిలో బలపరచబోతున్నాడు, మంచి ఆని ఉత్సవం లాంటి భక్తులుగా చేయబోతున్నాడు, తద్వారా మనల్ని ప్రమోట్ చేయబోతున్నాడు పై లెవెల్కి, మన స్థితిగతులను మార్చబోతున్నాడు, మనల్ని హెచ్చించబోతున్నాడు. ఖచ్చితంగా అక్షరాల ఈ మాటలు దేవుడు నెరవేర్చబోతున్నాడు మన సంఘ విశ్వాసులు అందరి వినికిల్లో. అలాగే ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరి వినికిల్లో, అలాగే ఇంకొక మాట చెప్తున్నాను, ఎంతమంది దేవుణ్ణి నమ్ముకొని ఆసక్తితో ఈ శ్రమ కాలంలో ఎక్కువగా భక్తి చేస్తున్నారు, ప్రతి ఒక్కరి వినికిల్లో ఖచ్చితంగా మన దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా ఈ మాట ఈ రోజు లైవ్ వీక్షిస్తున్న మీ అందరి పట్ల 100% దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, నేను కంక్లూడ్ చేస్తున్నాను. కనుక మనం చేయాల్సిన మన తక్షణ కర్తవ్యం, ధైర్యం విడిచిపెట్టొద్దు, ధైర్యం విడిచిపెట్టొద్దు. నో ప్రాబ్లం, ఆ దేవుడు మనకున్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. ధైర్యంగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీ మనసులను మీరే ధైర్యం చేసుకోండి. ఎవరో వచ్చి ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ధైర్యం చెప్పే పరిస్థితి లేదండి. మీరు నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ధైర్యంగా ఉండండి, నన్ను ధైర్యపరిచే అవకాశం లేదు, నేను వచ్చి మిమ్మల్ని ధైర్యపరిచే అవకాశం లేదు. ఈ సమయంలో ఎవరు మట్టుకు వాళ్ళే, ఎందుకంటే లాక్డౌన్, ఎవరు గదిలో వాళ్ళు ఉండాల్సిందే. ఎవరు మట్టుకు వాళ్ళు మీ గదిలో మీకు మీరు ఒకరికొకరు, భార్య భర్తకి, భర్త భార్యకి, అలాగే పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పిల్లలకి ఒకరికొకరు, లేక మీ ప్రాణంతో మీరు చెప్పుకోండి. ఏమనంటే, ప్రాణమా ఎందుకు అలా తొందరపడుతున్నావు, ప్రాణమా ఎందుకు అలా కుంగిపోయావు, ప్రాణమా ఎందుకు అలా అయిపోతున్నావు. దేవుళ్ళేడా, ఆయన నిన్ను రక్షిస్తాడు ఖచ్చితంగా, ఆయన నీకు దేవుడి గుండి నిన్ను ఉద్ధరిస్తాడు ఖచ్చితంగా, ధైర్యంగా ఉండు అని ఎవరు మట్టుకు వాళ్ళు మీ ప్రాణంతో చెప్పుకుంటూ ధైర్యంగా ఉండాల్సిందిగా. ఈ శ్రమల వెనకాల దేవుడు మనల్ని గలపరచబోతున్నాడు ఖచ్చితంగా అనే విశ్వాసంతో నమ్మి మనం ప్రభు వైపు చూద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో నెరవేర్చును గాక. ఆమేన్.